చెరువు కోసం పట్టణానికి వెళ్లి తిరిగి ఊరికి వచ్చేసరికి గ్రామ సర్పంచ్ తమ భూమిని కబ్జా చేశాడంటూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. రామడుగు మండలం రంగసాయిపల్లికి చెందిన సాధు సరిత కుటుంబం బ్రతుకు తెరువు కోసం పట్టణానికి వలస వెళ్లారు. సరిత మామ అయిన సాధు నరసింహారెడ్డి ఇంటి స్థలం కోసం గ్రామంలో 7 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో సాక్షిగా అదే గ్రామానికి చెందిన సాధు మునిందర్ రెడ్డి సంతకం చేశారు. ఆ పిదప భూమి కొనుగోలు చేసిన నరసింహారెడ్డి అనారోగ్యంతో భూమి కొట్టేయాలనే అదును కోసం చూసిన మునిందర్ రెడ్డి భార్య సాధు పద్మ కాలం కలిసి రావడంతో సర్పంచుగా ఎన్నికైంది. ఇదే అవకాశంగా భావించిన మునిందర్ రెడ్డి ఆ భూమిని కబ్జా చేసి ఏకంగా ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. అధికారం చేతిలో ఉండటంతో ఎవ్వరూ ప్రశ్నించలేకపోయారు. కరోనా ప్రభావం ఉండి పట్టణాల్లో ఉపాధి కరువై ఈ మధ్య కాలంలో సరిత తన భర్తతో కలిసి ఊర్లోనే బ్రతికేందుకు వచ్చి చూసేసరికి ఆ భూమిలో మునిందర్ రెడ్డి ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. ఇదేంటని ప్రశ్నించిన సరితను ఆమె భర్తను బండబూతులు తిట్టి ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించి పంపించారు. సదరు వ్యక్తి సర్పంచ్ కావడం అందులోన అధికార పార్టీలో ఉండటం చేత బాధిత కుటుంబానికి ఎవ్వరూ సహకరించలేదు. దీంతో ఆ కుటుంబం అదే ఇంటి ముందు ఆందోళనకు దిగింది. మీరు చెప్పినంతసేపు మేము ఏం మాట్లాడలేదు. మేము చెప్పినంతసేపు కూడా మీకు దయచేసి ఒకటే చెప్తున్నాం, మా గొంతు నొక్కి ప్రయత్నం చేయకండి. మేము చెయ్యం, మీరు అన్నారు కదా ఎలక్షన్ కొడున్నారు కదా ధర్నా, మాకు ధర్నాతో 10 మంది అయితే లేం కదా సార్. ఒక నిమిషం, మాకు ధర్నాతో అవసరం లేదు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా ఇల్లు ఏ స్థితిలో ఉందో చూసుకోండి. మేము బ్రతుకు తెరువు నిమిత్తం కోసము రంగసాయిపల్లె ఊరిలో ఉండకుండా పట్టణాలకు వలస వెళ్ళాము. మేము తిరిగి మా స్వగ్రామానికి వచ్చి సాధు మునిందర్ రెడ్డి గారిని అడగడం జరిగింది. మా యొక్క భూమి 7 గుంటల భూమి, మా మామయ్య కొన్న భూమిని మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అడగడం జరిగింది. మీకు భూమి లేదు, మీ మామయ్య చనిపోయాడు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నేను ఒక సర్పంచ్ హోదాలో ఉన్నాను, నువ్వు ఏం పిక్కుంటావో పిక్కు అనుకుంటూ మా మహిళలమని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ అనరాని మాటలు అనరాని బూతులు మమ్మల్ని అడగడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మేము గ్రామంలో వెళ్ళి రెడ్డి సంఘాలను కురుమ సంఘాలను గ్రామ పంచాయతీ ఆఫీస్కు వెళ్ళి అడగడం పిలిపియడం జరిగింది. అతను రెడ్డి సంఘంలోకి కానీ కురుమ సంఘంలోకి కానీ ఉప సర్పంచ్ అయిన గుడ్ల శేఖర్ గారు కూడా అతన్ని పిలిపించడం జరిగింది. కానీ అతను ఎక్కడికి రాలేదు. రాకపోగా నేను ఒక అధికారంలో ఉన్న సర్పంచ్ని, నాకు అధికార పార్టీ అండ ఉంది, నాకు ఎమ్మెల్యే రవిశంకర్ గారు తెలుసు, గంగుల కమలాకర్ గారు తెలుసు, ఎస్ఐ వాళ్ళు అంటే నా ఇంట్లో వాళ్ళు, నిన్ను నన్ను ఏం పీకలేవని నానా బూతులు మాట్లాడుతూ మమ్మల్ని తిట్టడం జరిగింది. అదే కాకుండా మేము మహిళలమని చూడకుండా మాతో అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇప్పటికీ కూడా ఊర్లో మమ్మల్ని నానా బూతులు తిట్టడం జరిగింది. మేము ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఒకరోజు రాత్రి వాళ్ళ తమ్ముని కొడుకు కూడా మా ఇంటి చుట్టూ బెదిరింపులకు దిగుతూ ఇంటి చుట్టూ తిరగడం జరిగింది. అర్ధరాత్రి 11:30 మేము ఏం చేయాలో అర్థం కాక మా కుటుంబ సభ్యులమంతా కలిసి ప్లకార్డుతో మేము మా గ్రామంలో 22వ తేదీ నాడు నిరసన తెలపడం జరిగింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తాం, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరసన విరమించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సదరు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఎస్ఐ వివేక్ తనను క్యాబిన్ లోకి పిలుచుకుని దురుసుగా ప్రవర్తించి బెదిరించాడంటూ బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమైంది. గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అసభ్యంగా వ్యవహరిస్తూ అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంది సరిత. బెదిరించడం జరిగి మీరు పోలీస్ స్టేషన్ కి రండి, మేము న్యాయం చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ కి పిలిపించుకున్నాడు ఎస్ఐ వివేక్ గారు.
మేము వెళ్ళగానే మమ్మల్ని బెదిరిస్తూ అసభ్యకరమైన మాటలతో మమ్మల్ని అదిచేస్తూ గట్టిగా మాట్లాడితే బెదిరిస్తున్నావు అంటాడు. సైలెంట్గా మాట్లాడితే వినయం ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎక్కువ ఓవర్ చేస్తున్నావు, నిన్ను ఏ కేసు అంటే ఆ కేసు నేను ఇరికిచ్చేస్తా అని చెప్పేసి బెదిరించేసి క్యాబిన్లోకి రమ్మనడం జరిగిందండి. తన క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత ఒక మహిళను మనం చూడకుండా తన అసభ్యకర ప్రవర్తనతో తన బెదిరింపులకు పాల్పడడం జరిగిందండి. మేము అన్ని ప్రెస్ ముందు చెప్పుకోలేమండి, మేము కూడా మహిళలమే. ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద గౌరవంతో మా ఇంటి గడపను దాటి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామండి. దయచేసి మహిళల గౌరవం ఇవ్వకుండా పర్వాలేదు, ఈ పోలీస్ అన్నలందరూ దయచేసి మమ్మల్ని అవమానించకండి. మేము ఎస్ఐ వివేక్ గారి మీద ఉన్న గౌరవంతో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము.